నమస్కారం వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు. మనమంతా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, దానిని దృష్టిలో ఉంచుకొని పని చేయాలని వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి క్లాస్. పారిశుద్ధ కార్మికుల సమ్మె వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీనిని గమనించి ప్రజలు సహకరించాలన్న కమిషనర్ భాగ్యలక్ష్మి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న మాట నిజమేనన్న ఎంఈఓ వెంకటస్వామి. రెవెన్యూ శాఖలో అక్రమాలపై కొరడా జులిపిస్తున్నామన్న ఆర్డీఓ మధుసూదన్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని అన్ని సాయిబాబా దేవాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సాయిబాబా దత్తాత్రేయుని మందిరాల్లో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఇందుకోసం ఆలయాల్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం నిర్వహించారు. గురుపౌర్ణమి పురస్కరించుకొని పలు నేతలు కూడా బాబాను దర్శించుకునేందుకు వచ్చారు. తెల్లవారుజామున నుండి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆలయాల వద్ద భారీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హరే ఓం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. శ్రీ శిరిడి సాయినాథ సేవా సంఘం, చెరువుకట్ట, అనంతపురం. ఈరోజు గురుపౌర్ణమి. గురుపౌర్ణమి అనగా బాబా గారే ఒక స్తంభాన్ని చూపించి ఈరోజు గురుపౌర్ణమి, అందరూ గురువుని పూజించండి అని చెప్పినారు. ఆ విధంగా కొన్ని 100 సంవత్సరాల నుంచి గురుపౌర్ణమి జరుగుతుంది. ఇక్కడ కూడా శిరిడి సాయినాథ సేవా సంఘం నందు బాబా గారికి రుద్రాభిషేకము, కలశాభిషేకము అన్నీ వైభవంగా జరిగినాయి. ఎస్పి సార్ ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా డిఎస్పి సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు గురు పౌర్ణమి ఉన్నందున చెరువు కట్టపైన ఎక్కువ సంఖ్యలో భక్తాదులు వచ్చి సాయిబాబా స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి సార్ యొక్క ఆదేశాల మేరకు ముందస్తుగానే జాగ్రత్తగా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కావచ్చు, ప్రసాదం ఇచ్చే ప్రదేశం కావచ్చు, ఉచిత భోజనాలు ఏర్పాటు చేసే ప్రదేశాలు కావచ్చు, అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేసుకుని స్వామివారికి వచ్చే భక్తాదులకి ఎటువంటి దొంగలు వారి యొక్క నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనమంతా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, దానిని దృష్టిలో ఉంచుకొని పని చేయాలని వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి క్లాస్ ఇచ్చారు. ఇవాళ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి 8వ డివిజన్లో సచివాలయాల్ని పరిశీలించారు. ఫీల్డ్లో తాను గమనించిన అంశాల మీద వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. మీరు ఎందుకు ప్రజలతో కోపంగా ఉంటున్నారని, మీరు మేము ఇక్కడ ప్రజలకు సేవ చేసేందుకే వచ్చామన్నారు. నేను చెబితేనో లేక ఇంకా ఎవరు చెప్పింటే మాకు వాలంటీర్లు పోస్టులు ఇచ్చారని అనుకుంటే పొరపాటని, ఇక్కడ బాధ్యతగా పనిచేయాలన్నారు. మురికివాడల్లో ఉన్న ప్రజలకు మనం సేవ చేయకపోతే ఇంకెందుకున్నామని ప్రశ్నించారు. ప్రజలతో నవ్వుతూ మాట్లాడుతూ వారికి అందాల్సిన సౌకర్యాలు, పథకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడు మీరు అందరి వారు మీరు గన పని చేయకపోతే ఎవరో వెంకటరామరెడ్డి చెప్పినాడు, లేకపోతే ఇంకో పెద్దోడు చెప్పింటే మాకు ఇచ్చిన మాతం చూసుకుంటాలి అంటే లేదు. బాగా నేను చెప్తున్నా, అందరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు నేర్చు చేయాల్సిందే. వెంకటేష్ నువ్వు కూడా అంతే, నీవు చాలా ఉండే అప్లోడ్ పర్వాలే, ఇమ్మ ఇప్పుడు ఇమ్మ అప్లోడ్ పర్వాలే, నువ్వు మాత్రం సరిగ్గా తిరగలేదు. నువ్వు కొన్ని ఇంకా కొన్ని నీది కూడా కొన్ని ఇన్ని ఉండే, నీకు ఎక్కువ ఉండే, నీకు కాదనం లేదు, కానీ నీవు కొన్ని ఉండే డిఫెక్ట్స్ ఉండే, నువ్వు ఎందుకు అంత సీరియస్ ఉంటావు? నువ్వేం లేదు, నగు నగు మగం ఉండల్లా. మనమేమి రాణులు కాదు, రాజులు కాదు. మనుషులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్తా అంటే నీ ముఖంలో ఫీలింగ్స్ గమనిస్తానను మారిపోతాండే, కోపం చూస్తారు ఎందుకు? ఏమంతా వాళ్ళు ఏమన్నా సాగుతుండవా నువ్వేమన్నా అంత కోపంగా చూసేకి? ఎందుకు నువ్వెందుకు నవ్వుతావు? నేర్చుకోండి అందరు కూడా. మనం ఎందుకు అనేది కూడా మన సర్వీస్ బాగా చెప్తాను చూసుకోండి, సర్వీస్ మన అందరికి కూడా, మీరు కూడా అంతే ఉద్యోగస్తులు కూడా సర్వీస్ కోసం. మీకేదో మీకు అధికారం చలాయించమని కాదు,
కమిషనర్ అడిషనల్ కమిషనర్ అయితే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పవర్స్ ఇచ్చా అన్నీ ఇచ్చినారు. మీకేం లేవు, మనమంతా కూడా సర్వీస్, మీరు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు అందరు కూడా భద్రం. ఏంటి కొంచెం ఏంటి, ఏడవసారి నాకు ఉండేది స్లమ్స్, ఈడగాక ఇంకెవరికి సర్వీస్ చేస్తాం చెప్పండి, ఈడగాక ఎవరికి బెనిఫిట్స్ ఇస్తాము? పారిశుద్ధ కార్మికుల సమ్మె వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీనిని గమనించి ప్రజలు సహకరించాలని కమిషనర్ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా సమ్మె జరుగుతోందని కార్మికులు విధుల్లో లేరన్నారు. అయితే కొందరు చెత్తను రోడ్డుపై కాల్వల్లో వేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వలన మరింత వస్తోందన్నారు. అందుకే కొంత సమయం వరకు చెత్తను తమ వద్దే ఉంచాలని తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. మరోవైపు జూలై 1 నుంచి నగరంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించామని, ప్రజలు ఎవరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దీనిపై స్పెషల్ రైట్స్ నిర్వహించి ఆ వస్తువులు ఎవరు వాడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అనంతపూర్ నగర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మనకందరికీ తెలుసు, గత 3 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా స్ట్రైక్లోకి వెళ్ళడం వలన కొంతవరకు మనకు పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, మనకు ఏదైతే మన ఇంటి నుంచి ఉత్పత్తి అవుతున్న చెత్త ఏదైతే ఉందో, తడిగా పొడి చెత్త కానీ, రెండింటినీ కూడా ప్రస్తుతం ఈ స్ట్రైక్లో ఉన్నందువలన కార్మికులందరూ కూడా మీరు రోడ్లపైన కానీ తర్వాత కాళ్ళల్లోనే ఇంకా వాటిని వేయకుండా కొద్దిగా స్టోరేజ్ చేసి పెట్టుకొని మనము కొద్దిగా సానుభూతితో కొంత ప్రవర్త ఉండటంతో మనము మనకు వచ్చిన వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి అందించవచ్చు. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దివరకు కూడా నగరపాలక సంస్థకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్లాస్టిక్ వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కూడా మనం అందరం కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా దీనివల్ల ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ హెల్త్ పరంగా కానీ చూస్తే, కాబట్టి దీనికి సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే దానిపైన బ్యాన్ విధించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం జూలై 1 నుంచి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది మన అనంతపురంలో. దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ, అదేవిధంగా షాప్ కీపర్స్ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. దీన్ని మనం మరింతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మనము ఎవరు కూడా ప్లాస్టిక్ వినియోగం అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయకూడదు. ముఖ్యంగా దీనికి అందరికీ మీకు అందరికీ తెలుసు సింగిల్ యూజ్ అంటే ఏంటి అనేది కూడా. ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ కప్పులు కానీ, తర్వాత స్ట్రాస్, తర్వాత స్పూన్స్, ఫోర్క్స్, ఇలాంటి 16 ఐటమ్స్ అన్నింటిని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి ఎవరు కూడా వినియోగించడానికి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే షాప్ కీపర్స్కి, ఎస్టాబ్లిష్మెంట్స్కి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడైనా కానీ బయట షాపింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, కూరగాయల కోసం మార్కెట్స్కి వెళ్తున్నప్పుడు కానీ, పండ్లకు వెళ్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మీరు మీ యొక్క క్లాత్ బ్యాగ్తో కానీ, తర్వాత జ్యూట్ బ్యాగ్తో కానీ వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా ఈ ప్లాస్టిక్ అనేది వినియోగించరాదు. ఎక్కడైనా కానీ ప్లాస్టిక్ అనేది వినియోగించినట్లయితే కనుక మనకు ఒక అమ్మకందారులతో పాటు కొనుగోలుదారులకి, అలాగే వినియోగదారులకు కూడా మనము కొంత ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా గమనించి మన అనంతపురంలో ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధించవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. నగరంలో 20 నుంచి 25 వరకు మురికివాడలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. బుధవారం నగరంలోని 8వ డివిజన్లో కార్పొరేటర్ సుమతితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. 379 కుటుంబాలను నేరుగా కలిసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లుగా వారికి అందుతున్న సంక్షేమ పథకాలు లబ్ధిని వివరించారు. సాంకేతిక కారణాలతో కొందరికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలుసుకుని సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. పేద ప్రజలకు మంచి చేసే విషయంలో ఒక అడుగు ముందుకే వేయాలని సూచించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ, ఈ 3 ఏళ్లలోనే 180,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకే అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ జరగనంత అభివృద్ధి అనంతపురంలో జరుగుతోందని, ఇది సీఎం జగన్ ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమవుతోందన్నారు. మరో 3-4 రోజులు మురికివాడలున్న ప్రాంతాల్లోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ సందర్భంగా స్థానిక సమస్యలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఇవన్నీ విధంగా కూడా సంక్షేమము, అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఇవ్వలేదు. డైరెక్ట్గా 180,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 3 సంవత్సరాల్లోనే డైరెక్ట్గా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకు కూడా
లబ్ధిదారులకు కూడా అందించారు గుడి దగ్గరికి 3 సంవత్సరాలు అయ్యింది నిజంగా అర్హత ఉండే వారికి పూర్తిగా కూడా వచ్చాయా ఇంకా కూడా అర్హత ఉండి కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేకపోతే మా సచివాలయ ఉద్యోగస్తుల యొక్క నిర్లక్ష్యం వల్ల గాని అర్హత ఉన్న వారికి కూడా ఇంకా ఇవ్వలేదా అని చెప్పేసి దాంతో పాటు కూడా సంక్షేమము ఇంకా కూడా ఏం కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమం చేయాలి ప్రజల యొక్క ఆలోచన రీతి కూడా కనుకోవడానికే ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం పేరట కూడా మేము ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్నాం 20 రోజులైంది ఈ రోజుతో ఇక్కడ తిరుగుతూ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిని వ్యక్తపరుస్తూనే వారి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉండేది కూడా వాస్తవం స్థానికంగా ముఖ్యంగా మురికి వాడల్లో కూడా అందుకోసమే మేము ఇప్పటికే నేను గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను ఎక్కడ గాని ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చేయని విధంగా కూడా రోడ్లకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతో ఈరోజు అనంతపురంలో తీసుకొస్తున్నాము నేను మురికివాడలు కూడా తిరుగుతున్నాను నిన్న తిరిగాను ఈరోజు కూడా మురికివాడల్లో కూడా తిరుగుతున్నాను రాబోయే 3-4 రోజులు కూడా మురికివాడల్లోనే తిరిగే కూడా మేమంతా కూడా ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం ఈ గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కూడా అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి దానికి కూడా ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పారు అందుకోసమే ప్రణాళిక రూపొందించుకుంటున్నాము మేము ఇక్కడ కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళిక ప్రకారం కూడా ఈ మురికి వాడల్లో దాదాపుగా 20-21 కూడా ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రోడ్లు కాలువలు దీనికి ఇచ్చేసి కూడా మేము చేయబోతున్నాం ఈరోజు అనంతపురం నగరంలో రాణి నగర్లోనే 11వ సచివాలయంలో గడప గడప కార్యక్రమం మా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపడుతున్నాం ఈరోజు గడప గడప కార్యక్రమం చేస్తున్న ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన ఉంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇంటికి ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అర్హులు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన గౌరవ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో నగరంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన మెయిన్ రోడ్స్ అయితే దాదాపుగా అన్నీ కూడా పూర్తయ్యాయి ఇంకా త్వరలో అన్ని ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి మళ్ళీ రోడ్ ప్యాచెస్ని కూడా అన్ని టెండర్స్ కూడా పిలిచడం జరిగింది అవి కూడా తొందరలో కూడా పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా గత 30-40 సంవత్సరాల నుంచి గుత్తి రోడ్లోని డంప్ యార్డ్ సమస్య ఉండేది దానికి కూడా మన గౌరవ శాసనసభలు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో 26 కోట్ల రూపాయలతో బయో మైనింగ్ ప్రాసెస్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు అది కూడా 40-50% వరకు పనులు కూడా పూర్తయ్యి రాబోయే 3 నెలల్లో దాన్ని కూడా మొత్తం పూర్తి చేస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాను ఇక్కడే పక్కల్లో ఉన్న ఎన్టీఆర్ మార్గం గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే రోడ్డు ఎన్టీఆర్ మార్గం ఈరోజు మన దాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా నగరంలో ప్రతి డివిజన్లో కూడా అన్ని ఏ ప్రయారిటీ వర్క్స్ కింద చేసుకొని ఏ ప్రయారిటీ కింద అవసరం ఉండే వర్క్స్ అన్నీ కూడా ముందు పెట్టి ఖచ్చితంగా అన్నీ కూడా చేర్చుకుంటూ వెళ్తున్నాం పార్క్స్ విషయం అయితే కానివ్వండి లైట్ల సమస్య అయినా కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి డ్రైనేజెస్ సమస్య ప్రతి ఒక్కటి కూడా ముందుండి కూడా మన పాలక వర్గం అందరూ ఈ నగర సమస్యని ముందు దృష్టిగా తీసుకెళ్తున్నాం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ పాలకవర్గం అంతా కలిసి మన అనంతపురం నగరాన్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నామంటే కన్నా అందరూ ఒకటై మేము ముందుకు వెళ్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను ఈ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంచి బ్యాగ్ ఏదో తీసుకెళ్ళండి ప్లాస్టిక్ని మొత్తం మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం దాదాపుగా అందరూ సహకరిస్తున్నారు ఇంకా దీనికి పెద్ద ఎత్తున తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న మాట నిజమేనని ఎంఈఓ వెంకటస్వామి తెలిపారు దీనిపై గత కొన్ని రోజులుగా రైట్స్ నిర్వహించామని ఈ దాడుల్లో పాఠ్యపుస్తకాలు అక్రమంగా విక్రయిస్తున్న విషయం వెలుగుచూసింది కొన్ని పాఠశాలల్లో తమ విద్యాసంస్థల పేరు మీద పుస్తకాలు ముద్రించారన్నారు దీనిపై డీఈఓకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు అలాగే అధికంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని అలాంటి వారికి నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు మరికొన్ని చోట్ల ప్రభుత్వం సూచించిన పాఠ్యపుస్తకాలు కాకుండా వారు సొంతంగా తయారు చేసుకున్న వాటిని పిల్లలకు ఇస్తున్నారని దాని ద్వారా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు ఇలాంటి వాటిని సహించేది లేదని ఎంఈఓ వెంకటస్వామి స్పష్టం చేశారు ఈరోజు ప్రైవేటు పాఠశాలల పైన
కార్పొరేటెడ్ పాఠశాలలపైన వివిధ విద్యార్థి సంఘ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణల మీద మరి అన్ని ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను కూడా మేము పరిశీలించడం జరిగింది మరి విద్యార్థి సంఘాలు ఏదైతే చెప్తున్నారో అది వాస్తవము టెక్స్ట్ బుక్కుల పేరుతో ఎక్కువ వసూలు చేస్తున్నారు అది టెక్స్ట్ బుక్కులు అమ్మకూడదు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పాఠశాల పరిధిలో పుస్తకాలు అమ్మకూడదు మరి వాళ్ళకి నోటీసులు కూడా ప్రభుత్వం నుంచి మేము ఇచ్చాము తర్వాత అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటటువంటి కంప్లైంట్ కూడా ఉంది అది ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజుల కంటే వారు ఎక్కువ ఫీజులు వసూలు చేయరాదని చెప్పేసి దాని మీద మేము ప్రభుత్వం డిఓ నేను ఎంఈఓ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకు నోటీసులు సర్వ్ చేయడమైంది మరి అవన్నీ కూడా వాళ్ళు ఒక రకంగా వాటిని పక్కన పెట్టి వాళ్ళు ఒక బిజినెస్ టైప్లోనే చేస్తున్నారని చెప్పేసి మన డిఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఈ విధంగా ఇంకా ఇలాగే కొనసాగితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో వాళ్ళు వాళ్ళ పేరుతో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా అమ్ముతున్నారనే ఉద్దేశంతో అలా ఉండకూడదు ఒక యూనిఫామ్గా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వమే ఈరోజు టెక్స్ట్ బుక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మన మండలానికి కూడా టెక్స్ట్ బుక్లు దాదాపు అన్నీ కూడా వచ్చాయి మేము కూడా రెండు మూడు రోజుల్లో అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కూడా టెక్స్ట్ బుక్స్ ఇస్తాం ప్రతి పిల్లవాని దగ్గర ఇదే పుస్తకాలు ఉండాలి మరి ఇదే సిలబస్సే ఉంటుంది మరి అదేవిధంగా వాళ్ళు ఏదో ఐకాన్ అని తర్వాత టెక్నో అనేటటువంటి సాకులతో ప్రజలతో ఎక్కువ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు అది తప్పు మరి ఇలాంటి పాఠశాలలపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము తెలియజేస్తున్నాం రెవెన్యూ శాఖలో అక్రమాలపై ఉన్నతాధికారులు కొరడా జులిపిస్తున్నారు జిల్లాలో అక్రమాలకు కేంద్రంగా ఉన్న కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో నలుగురిపై వేటు పడింది తాజాగా జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి తహసీల్దార్ శ్రీనివాసులు ఆర్ఎస్ఐ 1 శివప్రసాద్ శర్మ కొరకోడు విఆర్ఓ నాగరాజురావు చోర సముద్రం విఆర్ఓ సురేంద్రను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇష్టారాజ్యంగా భూములను మ్యుటేషన్ చేశారన్న ఆరోపణలు రావడంతో కలెక్టర్ సీరియస్గా తీసుకుని విచారణ జరిపించారు కూడేరు మండలం కమ్మూరు పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 547, 564లో ఉన్న గుట్టపై 55 ఎకరాలకు పైగా విరుద్ధంగా పట్టాలు ఇచ్చినట్టు విచారణలో ఆర్డీఓ మధుసూదన్ తేల్చారు విచారణ అనంతరం తహసీల్దార్తో పాటు ఆర్ఐ ఇద్దరు విఆర్ఓలపై చర్యలు చేపట్టినట్టు వివరించారు అందరికీ నమస్కారం మన కూడేరు మండలంలో గత కొద్ది రోజులుగా అక్కడ కొంచెం అవినీతి జరుగుతుందన్నట్టు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి తర్వాత మీడియాలో కానీ అలాగే పబ్లిక్ నుంచి కానీ వచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా మేము ఒక్కసారిగా సర్ప్రైజ్ రైడ్ కూడా చేయడం జరిగింది సో తహసీల్దార్ ఆఫీస్లో మనకు మ్యుటేషన్ ఫైల్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసాము అండ్ రికార్డ్ రూమ్లో ఉన్న మ్యుటేషన్ ఫైల్స్ మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము సో దాని పరంగా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సెండ్ చేయడం జరిగింది సో ఇంతని కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే ఇంకా ఇద్దరు విఆర్ఓలని కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే ఈ మ్యుటేషన్ ఫైల్స్ ఏదైతే సీసీఎల్ఏ నుంచి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఏ విధంగా మనం దీన్ని మ్యుటేషన్ యాక్సెప్ట్ చేయాలని అలాంటి వాటిలో కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కొన్ని అవకతవకలు ఉన్నాయి సో వాటిని ఆధారంగా చేసుకొని అంటే మ్యుటేషన్లో మనకు చూసినట్టయితే ప్రతిదీ కూడా ఫైల్ బిల్డప్ అవ్వాలి బట్ అలాంటి ఫైల్ బిల్డప్ ఏం లేకుండా జస్ట్ కొద్ది వరకు దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ని గమనించుకునే దాన్ని క్లియర్గా సార్ట్అవుట్ చేయడం జరిగింది అండ్ దాన్ని బేస్ చేసుకొని మన కూడేరులో జరిగిన 4 స్టాఫ్ కూడా సస్పెండ్ అయ్యారు అధికారంలోకి వచ్చిన 3 తర్వాత నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతమైందని ఈ ప్లీనరీ ద్వారా ఎన్నో విమర్శలకు సీఎం జగన్తో పాటు పార్టీ నేతలు కూడా సమాధానమిచ్చారని దీంతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిందని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు బుధవారం ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం హావగిలి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది విశ్వేశ్వరరెడ్డిపై గ్రామస్తులు పూలవర్షం కురిపించారు హారతులు పట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు అసలు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు సంక్షేమం వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళు ఈ గవర్నమెంట్ని ఇంత పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు అనేటువంటి దాన్ని ఈరోజు దాన్ని అట్లాంటి అర్థం రాకుండా చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు ఈ యెల్లో మీడియాని నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు
అందుకని ఈసారి తీర్మానాల్లో కూడా ఎల్లో మీడియా పైన ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఎల్లో మీడియా పైన ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ ఫైవ్, ఏబిఎన్ ఛానల్స్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఇవన్నీ చెప్తున్నంతసేపు మొత్తం ప్రిలిమినరీకి వచ్చినటువంటి లక్షల మంది పెద్ద ఎత్తున వీటిని ఆమోదిస్తూ చప్పట్లతో తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అందుకని ఈరోజు పచ్చ మీడియా ఏం రాస్తుంది అనేది మా ప్రజలకంతా అర్థమైపోయింది, మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మరీ బాగా అర్థమైపోయింది. ఇంకా ఈ రెండేళ్లలో కూడా ఈ పచ్చ మీడియా వైఎస్ఆర్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి, దాంట్లో ఉన్న నాయకుల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఈరోజు అర్థమయ్యేటట్టు ఈ యొక్క ప్లీనరీలో అందరికి కూడా వివరించడం జరిగింది. అందుకనే వీళ్ళ కుట్రలు కుతంత్రాలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ వల్ల మోసపోయేటువంటి పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా. అందుకనే ఈరోజు ఇప్పటికైనా కూడా అట్లాంటి కుతంత్రాలు అన్నీ మానాలా. ఈ విధంగా ఇల్లు తిరిగేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రజలు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా మాకు రెండు ఇళ్ళు వచ్చినాయి, మూడో ఇల్లు కావాలని చెప్పి వాళ్ళు మామూలు మాట్లాడేదే ఒకరిద్దరు గట్టిగా అడుగుతూ ఉంటారు. అట్లాంటి దాన్ని ఘోరంతలు కొండంతలు చూపేటువంటి ప్రయత్నాలు కూడా ఈ యొక్క పచ్చ మీడియా అనేటువంటిది చేస్తూ ఉంది. మనం ఇంతకుముందు కూడా అట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా చేసాం. ఏమైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు. అదేవిధంగా ప్లీనరీ కూడా ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. అది ప్రజాభిప్రాయానికి, ప్రజల్లో ఉన్న స్పందనకు అది రిఫ్లెక్షన్. ఇంత పెద్ద ఎత్తున మహాసభ జయప్రదమవుతుందని చెప్పి మేమే చాలామంది ఊహించలేదు. అంత పెద్ద ఎత్తున ప్రజలు సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మా నియోజకవర్గం నుంచి కూడా ఈ యొక్క ప్లీనరీని బాగా అటెండ్ అయినారు. ఇంత దూరం నుంచి బార్డర్లో బళ్ళారికి దగ్గరుంది పల్లె, 5 కిలోమీటర్లు దాటితే కర్ణాటక వచ్చేస్తుంది. ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈరోజు దాదాపు 1500 పైన రావడం అనేటువంటి చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ కూడా ప్రజలు జగన్ పట్ల ఉన్నటువంటి ఆదరణకే ఇవన్నీ కూడా నిదర్శనం. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.